పోలీసులకి మరి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులకి ఎప్పుడు ఏ మూడ్ వస్తుందో మనకి అందచెక్కదు. కొన్నిసార్లు బాగా హెల్మెట్ రూల్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక ఆ రోజుల్లో వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఏడా పేడా కేసులు రాసిస్తూ ఉంటారు. నేను గతంలో ఈనాళ్ళ పనిచేసిన రోజుల్లో ఇలాగే ఒకసారి హెల్మెట్ రూల్ని జంట నగరాల్లో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. పత్రికల వాళ్ళని లేకపోతే ఇంకో సిఫార్సులు ఏవి పట్టించుకోకుండా ప్రతి వాళ్ళకి విధిగా హెల్మెట్ ఉండి తీరాల్సిందే టూ వీలర్స్ మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి అని చెప్పి బాగా హడావిడి చేశారు. ఆ టైంలో ఈనాడులో క్రైమ్ రిపోర్టర్గా నారాయణ స్వామి గారు ఉండేవారు. మంచి జోవియల్ మనిషి, సరదాగా ఉండేవారు. ఆయన మంచి సోర్సెస్ కూడా ఉండేవి పోలీస్ డిపార్ట్మెంట్లో. ఆదిలాబాద్ జిల్లా గోండుల మీద కాల్పులు జరిపితే ఆ కాల్పుల స్టోరీని తానే స్కోర్ చేయగలిగిన మంచి రిపోర్టర్లో నారాయణ స్వామి గారు ఉంటారు. ఊళ్ళో బాగా హెల్మెట్ రూల్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆయన నారాయణ స్వామి మంచి ఉంగరాల జుట్టు, ఒత్తైన జుట్టు పెట్టుకునేవాడు కాదు. ఇదేంటే అందరికీ హెల్మెట్ రూల్ని వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, నువ్వేంటి మరి ఇలా హెల్మెట్ లేకుండా తిరుగుతున్నావు అని అడిగావు ఒకసారి. లేదు గురుగారు, నేను స్పెషల్ పర్మిషన్ ఒకటి తీసుకున్నాను ఆన్ హెల్త్ గ్రౌండ్స్. హెల్మెట్ వల్ల ఈయనకి పెట్టుకుంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని బేస్డ్ ఆన్ దట్ సర్టిఫికేట్ హెల్మెట్ రూల్ నుంచి నేను ఒక మినహాయింపు పొందానండి, అందుకని నన్ను ఆపరు అని చెప్పి అన్నాడు. ఏ సరదా చెప్తున్నా ఆయన పేరుతో సహా. ఆయన కాంటాక్ట్స్ ఉన్నాయి కనుక దానికి ఒక మార్గం దొరికింది కనుక ఆయన దాన్ని ఒక మినహాయింపు తెచ్చుకోగలిగాడు. సాధారణంగా పత్రికల్లో పనిచేసేవాళ్ళు, మీడియాలో పనిచేసే నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి కనుక నైట్ డ్యూటీ చేసి వచ్చేటప్పుడు వెహికల్స్ మీద పోలీసులు ఆపితే కష్టమవుతుంది, మేము ఫలానా చోట పనిచేస్తున్నామని ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుందని చాలామంది మీడియాలో పనిచేసే మిత్రులు, ఆ రోజుల్లో మరీ ముఖ్యంగా పత్రికల్లో పనిచేసేవాళ్ళు టూ వీలర్స్ మీద ప్రెస్ అని చెప్పి చాలా ప్రముఖంగా రాయించుకునేవాళ్ళు. ప్రెస్ అని రాయించినందువల్ల వెహికల్స్ జనరల్ పోలీస్ వాళ్ళు ఆపేవాళ్ళు కాదు. అప్పట్లో రోడ్డు పక్కనే ఆ ట్రాఫిక్ ఎస్ఐ గారు మోటార్ సైకిల్ ఒక చోట ఆపుకొని కేసులు రాస్తుండేవారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి కాగితాలు చెక్ చేసి కాగితాలు లేని వాళ్ళని ఎస్ఐ గారి దగ్గరికి పంపిస్తే ఎస్ఐ గారు చలానా వేసి మాన్యువల్గా రిసీట్లు చించి ఫైన్ వసూలు చేసేటువంటి ఒక పద్ధతి ఉండేది. సో ప్రెస్ వాళ్ళని జనరల్గా చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళు. తనిఖీ దాకా వచ్చేది కాదు, తనిఖీ చేసిన ఏదైనా ఒక కాగితం లేదన్నా మళ్ళీ ఎవరి చేతనో ఏ రిపోర్టర్ చేతనో పై వాళ్ళకి చేపించుకుని వీళ్ళు సిఫార్సు లేక తెచ్చుకుని ప్రయోజనం పెద్దగా ఉండదు మనం ఆపినందువలన అని కొంత చూసి చూడనట్టుగా పోతూ ఉండేవాళ్ళు. డ్రైవింగ్ లైసెన్సులు లేకపోతే సర్టిఫికేట్లు, ఆర్సీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఒక సర్టిఫికేట్గా పెద్దగా సర్టిఫికేట్లు లేని వాళ్ళు కూడా ఈ ముసుగులో, ప్రెస్ అనే ముసుగులో కొంత పోలీసులు కన్ను కప్పి వెళ్తూ ఉండేవాళ్ళు. మీడియాతో సంబంధం లేని వాళ్ళు కూడా, ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవాళ్ళు, అసలు ప్రెస్తో సంబంధం ఏమీ లేనటువంటి వాళ్ళు, ఇతరత్ర పనిచేసేవాళ్ళు కూడా వెహికల్స్కి ప్రెస్ అని రాయించుకోవటం బాగా ఒక అలవాటుగా మారిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల కేసులు పడకుండా ఉంటుంది అని చాలామంది అట్లా రాయించుకున్నారు. పోలీసులు ఇది కూడా కనిపెట్టారు. కొన్ని చోట్ల కొన్ని నగరాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ స్టిక్కర్స్ని ఇచ్చేవాళ్ళు. ప్రెస్ మిత్రులు నైట్ డ్యూటీలో వస్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లే స్టిక్కర్స్ ఇష్యూ చేసేవి. ఆ బళ్ళ మీద ఉన్నప్పుడు ఆ పోలీసులు ఇష్యూ చేసిన స్టిక్కర్స్ ఆధారంగా వాళ్ళని పెద్దగా పొమ్మనేవాళ్ళు, ఏమీ ఆపేవాళ్ళు కాదు. ప్రెస్ అనే కాదు, లాయర్లు, డాక్టర్లు ఇట్లా రకరకాల ప్రొఫెషనల్స్ కూడా తమ వెహికల్స్ మీద ఆ వృత్తికి సంబంధించిన చిహ్నాలని, సింబల్స్ని ప్రజెంట్ చేయటం అనేది చాలా కాలంగా కొనసాగుతూనే వస్తుంది.
ఇది నేను సాధారణంగా పత్రికల్లో పనిచేసిన రోజుల్లో ఎన్నడు ప్రెస్ అని చెప్పి నా వెహికల్ మీద రాసి వాడిని కాదు. ఎవరన్నా అడిగితే వాళ్ళన్న పత్రిక అని చెప్పేవాడిని, ఇమీడియట్గా మీరు వెళ్ళండి అనేవాళ్ళు. పత్రికల నుంచి బయటకు వచ్చి అకాడమిక్ లైన్లోకి వచ్చిన తర్వాతే నాకు కొంత అవసరం ఏర్పడింది. అప్పుడు ప్రెస్ అని రాసికి తిరుగుతుండేవాడిని. మనము చెప్పలేము ఫలానా అకాడమిక్ ఒక జర్నలిజం కాలేజీలో పనిచేస్తున్నాను, ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదని చెప్పి రాసి తిరుగుతుండేవాడిని. ఇది చాలా పాత రోజుల్లో ఆ వాల్యూ సిస్టమ్స్, అంటే పత్రికలకు ఒక గౌరవం ఉండేది. అట్లాగే జర్నలిస్టులు కూడా చాలా లిమిటెడ్గా ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఛానల్స్ పెరిగాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్, పత్రికలు పెరిగాయి, ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టుల సంఖ్య పెరిగింది. అందులో పనిచేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు మీడియానో లేదంటే ప్రెస్ అనో రాయించుకోవడం పెరగడంతో పోలీసులు కూడా ఆ మధ్య ఒక స్ట్రిక్ట్ ఉత్తర్వు జారీ చేశారు. ఏ వృత్తి వాళ్ళైనా సరే వాళ్ళ వెహికల్ మీద వృత్తిని సూచించేటువంటి వీటిని ఎగ్జిబిట్ చేయకండి అని చెప్పి స్పష్టంగా ఒక ఉత్తర్వులు అయితే జంట నగరాల పోలీసులు జారీ చేశారు. నాటికి నేటికి పరిస్థితి బాగా మారింది. వాళ్ళు ప్రెస్ అని రాసినా రాయకున్నా పెద్దగా మనకి వెసులుబాటు ఏమీ లేదు. మనకి తెలియకుండానే ట్రాఫిక్ కానిస్టేబుల్ మనం వైలేట్ చేస్తున్నాం అనుకుంటే, సిగ్నల్ దగ్గర జీబ్రా క్రాసింగ్లో దాటుతున్నాం, లైన్ దాటామా అన్నప్పుడు మనకి తెలియకుండానే ఫోటో తీసి కొన్ని చోట్ల ఆటోమేటిక్గా కెమెరాల్లోనే మనం వైలేట్ చేస్తున్న విషయాన్ని రికార్డ్ అవుతున్నాయి. దాన్ని బట్టి ఇంటికే చలనాలు వస్తున్నాయి కనుక వాళ్ళ ప్రెస్ అని రాసినా లేకపోతే మరొక వృత్తి సింబల్ని పెట్టుకున్నందు వల్ల అడ్వాంటేజ్ అయితే ఏమీ లేదు. అయినా కూడా చాలామంది, ఇంకా కొంతమంది ప్రెస్ అనేటువంటి ఆ స్టిక్కర్స్ అనేవి చాలా మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు కంటిన్యూ చేస్తున్నారు. పెద్దగా ఉపయోగం అయితే లేదు. మారిన పరిస్థితుల్లో అది రాసినంత వల్ల వచ్చే అడ్వాంటేజ్ లేకపోగా పైగా ఎందుకు రాశారన్నటువంటి తలకాయ నొప్పులు ఉన్నాయి కనుక. పోలీసులకి బాగా, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా టార్గెట్స్ ఉంటాయి. ఈ ట్రాఫిక్ చలనాల ద్వారా ఇంత రెవెన్యూ జనరేట్ చేయాలన్నటువంటి ఒక టార్గెట్స్ పెడతారు కనుక బాగా కొన్నిసార్లు బాగా పిచ్చి పెట్టినట్టుగా ఎడా పెడా కేసులు రాసేసి ముక్కు పిండి వసూలు చేసే సందర్భాలు ఉంటాయి. ఏదైనా ఇది ఒక నాటి రోజులకి నేటి రోజులకి బాగా మార్పులు వస్తున్నాయి కనుక మన వృత్తి గురించి ఫలానాన్ని చెప్పుకోవటము కూడా ప్రజలందరికి అవాయిడ్ చేసుకోవటము మంచిదేమో అనిపిస్తోంది. నేను పత్రికా విలేకరుని అంటే ఒకప్పుడు ఎదుటివాడు చూపించే గౌరవానికి ఆదరణకి ఇప్పుడు ఉన్న ఆదరణకి చాలా తేడా ఉంది. ఆ ప్రెస్ అయితే ఏంటి, సో వాట్ అని ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేసే పరిస్థితిలోకి వచ్చేసారు కనుక మనము కొంత ఆచితూచి అడుగు వేయటం ఒకటి. రోడ్డు మీద రోడ్డు ఎక్కినప్పుడు మనము ఎప్పుడు ఎక్కడ చలానా పడుతుందో, ఏ కెమెరా మన బండిని రిజిస్టర్ నెంబర్ని రికార్డ్ చేస్తుందో అనే ఒక స్పృహతో జాగ్రత్తగా మెలగటం ఒక్కటే ఇప్పుడున్న మన ముందున్నటువంటి ఏకైక పరిష్కారం అనుకుంటున్నాను.